Good morning. Bokeh for you, sir. Oh. From JK. Oh, from JK. Yes, sir. Happy birthday to you, sir. Thank you. Thank you very much. Hi, Nana. Bonara. Amma ela undi. Happy birthday, Nana. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. మీ కొడుకు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్. ఐ ఆల్వేస్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ నాన్న. రామ్మ నిత్య రారా, ఎలా ఉన్నావు? బాగున్నానండి. హాయ్ నిత్య. హాయ్ అంకుల్. బాగున్నా. ఎక్కడ? పైన ఉంది విజయ. Thanks, Chupa. Thank you. Many more happy returns of the day. Wedding anniversary ki me annaya pampina gift. ఎవరు అంకుల్? జేకే ఉన్నాడా? ఐ టెల్ యూ, దట్స్ ఎ సీక్రెట్. వస్తున్నావుగా. బాబు గారు ఇంటర్నెట్లో బిల్ గేట్స్తో బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. వస్తాడు, నువ్వు కూర్చో. కూర్చో. ఓకే అంకుల్. పొద్దుటి నుంచి ఆ డబ్బా ముందు కూర్చున్నాడు. యాయా, హే, దిస్ వీకెండ్ గ్యారంటీయా? ఫేస్బుక్లో డబ్బా కొట్టుకోద్రా. అందరూ ఆంటీలే. లేదు లేదు లేదు, నీకెందుకు, నాది బాధ్యత. లెట్స్ ఆల్ చిల్ అవుట్. సాటర్డే పక్క గ్యారంటీగా నేను తీసుకెళ్తాను. ఏమ్మా, నన్ను అడగకుండా లోపలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? సరే సరే, వెళ్ళు. హలో. అయ్యో, ఏంటండి వాడు గైగై మన అరుస్తున్నాడు. దానికి నేనేం చేయను? వాడు ఎప్పుడైనా పద్ధతిగా మాట్లాడా? వాడి జన్మకు మారడు మన కర్మ. బయట నీ ఫ్రెండ్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. నువ్వేమో నెట్ లో అమ్మాయిని సెట్ చేస్తుంటే అక్కడ వాడు నన్ను సెట్ చేయాలని చూస్తున్నాడు. ఇందులో ఉన్న అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళరు, కానీ ముందు వాడితో మాట్లాడి పంపించే. జస్ట్ గో. వెళ్తావా లేదా? టార్చర్ చేసి చంపేస్తుంది. రై, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అది కాదురా, నేను ఏదో పనిలో. కొంచెం హౌస్ ఓనర్కి రెంటిచ్చే. మీరు ఇంట్లో ఖాళీగానే ఉన్నారుగా, నాకు రెస్ట్ దొరికేది ఒక్కరోజే. నేను బయటకు వెళ్తున్నాను, మీరే వెళ్ళిచ్చేయండి. రే, ఆ ఫిగర్ వచ్చిందా? చా, లాస్ట్ వీక్ ప్లాన్ చేసిన ఢిల్లీ పాప మిస్ అయిందిరా. ఈసారైనా మిస్ అవ్వకూడదంటే వెంటనే బయలుదేరాలి. సరే పదా. రే, న్యూ ఇయర్ పార్టీ టికెట్స్ ఎవరెవరు కావాలి? ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు బాబాయ్? ఫిలిం స్టార్ రాబర్ట్ అండ్ పెళ్లి డాన్సర్ ఫ్రమ్ ముంబై. ఓకేనా? నాకు ఓకే. ఓకే. ఏదేదో మారాయి, ఎందుకనో మారాయి, మార్పంటూ లేనిది ఉండదుగా.
ఉల్లాసం ఉత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయా? ప్రతి జీవి మారాల్సిందేగా అనుకోకుండా ఒకరోజులో మన గతములే మారేనులే. ఈ క్షణములు ఏ మారును తెలీదులే. హాయ్. ఏ హాయ్. అమ్మ ఎక్కడ? అమ్మ గుడికి వెళ్ళింది అన్నయ్య. మా నాన్న? నాన్న కూడా వెళ్ళారు. ఓకే, ఐల్ జస్ట్ బి బ్యాక్. ఏంటి వీడు ఏడింటికి వచ్చేసాడు? ఇంట్లో సడన్ గా ఎంత చేంజ్ అంటే. దిస్ వాట్ ఎవర్ డిజైన్ ఐ హావ్ ఫోన్ గోనా హ్యాపెన్ వివేక్. సి దిస్ హోల్ థింగ్. మాట్లాడు అన్నయ్య. వేస్ట్ కాల్ రా. సి నీకు ఏమైంది అన్నయ్య? నాకు ఇవ్వన్నా. రే ఆగ్రా, ఇప్పుడు చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రుద్రాక్ష గారిని ఇంటర్వ్యూ చేయడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఐఎమ్ జేకే ఫ్రమ్ ఈనాడు. సో మిస్టర్ జేకే హాస్ కమ్ టు సీ యూ ఫ్రమ్ ఈనాడు. సార్, ఇండియాలో ఉన్న అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్లో మీది ఒకటి. ఇంత పెద్ద కంపెనీగా ఎదగటంలో గల రహస్యం ఏంటి సార్? ఆగండి సార్, ఆగండి. ఎవరు కావాలి? మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తున్నా. నమస్కారం. నమస్కారం. ఈ అపార్ట్మెంట్స్లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పగలరమ్మా? సార్, ఇండియాలో ఉన్న అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్లో మీది ఒకటి. ఇంత పెద్ద కంపెనీగా ఎదగటంలో గల రహస్యం ఏంటి సార్? నా కెరీర్ సక్సెస్ కారణం నా టీమ్. టీమ్ వర్క్. A very efficient and a brilliant team. And particularly finance. మొదట్లో నేను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాను, కానీ ప్రతి ప్రాజెక్ట్ని కరెక్ట్ టైంలో డెలివరీ చేశాను, తీసుకున్న ఫైనాన్స్ని కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేశాను. ఇది నేను ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి, లోన్ తీసుకోవడానికి హెల్ప్ అయింది. ఆన్ టైమ్ డెలివరీ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఆన్ టైమ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అనే నా కంపెనీ క్లీన్ రికార్డ్స్ నేను ఈరోజు ఈ రేంజ్కి ఎదగడానికి కారణమైంది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ హార్డ్ వర్క్. పని పని పని. ఈ 30 సంవత్సరాల్లో నాకు రెస్ట్ అంటే ఏంటో తెలియదు. ప్రతి ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు నాకు నిద్ర లేదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏది లేదు. హార్డ్ వర్క్. మనిషి కష్టపడి పనిచేస్తే వాడికి ఓటమి లేదు, దానికి నేను ఒక ఉదాహరణ. ఇవన్నిటిని మించి ఆపర్చునిటీస్, అవకాశాలు. కొందరు టైం అంటారు, కొందరు లక్ అంటారు, బట్ నో, నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని నేను యూజ్ చేశాను. కొన్ని ప్రాజెక్ట్ నా చేతి నుంచి మిస్ అయిందని నేను బాధపడలేదు. రాబోయే ప్రతి అవకాశాన్ని బెస్ట్గా చేయాలని నేను ఎదగాలని కష్టపడ్డాను. ఆ ఆకలి. ఈ అపార్ట్మెంట్స్లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పగలరమ్మా? వచ్చినప్పుడు గాలి బాగానే వచ్చేది, వెలుతురు కూడా బాగానే ఉండేది. ఇప్పుడు ఏసీ లేకుండా అస్సలు ఉండలేము. అది కాకుండా పవర్ కట్. చుట్టూ చెట్లు, పార్కులు అన్ని ఉంటాయని చెప్పారు. మెయింటెనెన్సే లేదు. ఇక్కడ పని మనుషులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇది మా నాన్నగారు కొన్న ఇల్లు, అప్పుడొకే. ఇప్పుడు అగ్గిపెట్టలాగా అయిపోయింది. వి వాంట్ టు షిఫ్ట్. ఫ్లాట్ సిస్టమ్ కాకుండా కొత్తగా ఉండాలి. కిటికీ తెరిస్తే చాలు, పక్కింట్లో జరిగే అన్ని కనిపిస్తాయి. జైల్ లైఫ్ అనుకోండి, మంచినీళ్ళ ప్రాబ్లం కూడా. ఎవరు కావాలి? పద్మనాభం సార్ ఉన్నారా?
సార్, నేను మీ ఇంట్లోనే వెయిట్ చేస్తున్నాను. ఫ్యామిలీతో కలిసి యాదగిరి కుట్టకొచ్చాను. నేను రావటానికి కాస్త టైం పడుతుంది. మీతో మాట్లాడతారంట? ఎవరు ఫోన్లో? అర్జెంట్గా అనుష్కా తీసుకోవాలట, ఫోన్లో ఇచ్చేయండి. సార్తో మాట్లాడండి. అలాగా? హలో, ఏంట్రా? ఓకే ఓకే. రియల్ ఎస్టేట్ బిజినెస్ పన్న బ్యాంక్ల లోన్ కేటిరుందాంగ. అవును, అప్పా ఉన్నాను ఫ్రెండ్స్, அதான் அவர் சொன்னேன். தேவை இல்லாம யாருக்கோ ரெக்கமெண்ட் பண்ணி பம்பல மாட்டிக்காதீங்க. ஒரே இது பேங்க் மேனேஜர் கொம்பலா உண்டா? ఏదో మున్సిపాలిటీ చెత్త కుప్పలా ఉంది. కంపు తట్టుకోలేకపోతున్నారా బాబోయ్? రే, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఆయన జీతం ఇస్తానంటే కానీ ఈ ఇల్లు కూడా క్లీన్ చేసేలా లేదు మహాతల్లి. లేడీస్ అంతా ఇలాగే ఉంటే జాబ్ చేయడానికి ఒక వైఫ్ని, ఇల్లు క్లీన్ చేయడానికి ఇంకో వైఫ్ని పెట్టుకోవాలన్నమాట. వైఫ్ మాత్రం ఇల్లు నీట్గా పెట్టాలని ఎవరు చెప్పారు? ఎందుకురా ఇప్పుడు బాటిల్ తెస్తున్నావు? అక్కడ పెట్టు. ఏం చేస్తున్నారు? ఏం బాబు, ఏం చేస్తున్నారు? ఊరికే ఓట్కరమ్మ కలిపి మీ ఇద్దరికి కాక్టైల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలారా, ఇది పట్టుకో. ఏది ప్రాపర్ ప్లేస్లో లేదు, అలాగే వెనక చేరు. రే, ఏంట్రా బస్ కండక్టర్ లాగా బ్యాక్ బ్యాక్ అంటున్నావు? రే, ఎందుకురా మనకి ఇదంతా? పట్టుకో. రే, ఏం చేస్తున్నావురా? స్కూల్లో కూడా ఇన్ని బుక్స్ మోయలేదురా నాయన. ఇక జన్మలో సండే ఫోన్ ఆన్ చేస్తే చెప్పు తీసుకోట్టు. రే, ఆ బుక్స్ ఇలా తీసురా. అమ్మో, నా వల్ల కాదు, ఇక్కడ నుంచి దూకేస్తే పేడ వదిలిపోద్ది. అమ్మో, చాలా అవుతుంది. ఏం చేస్తున్నావు? జస్ట్ చెక్ నీట్గా లేదు. అవునా? కూర్చోండి. వీడ స్టార్ హోటల్ మరి మాత్తిరుకాங்க. ఎప్పుడు పాదు? யார் பண்ணது? இவங்க தான். வேணான்னு சொன்னா கேக்கல. அநியாயம் சார் இது. இந்த బాగా పని చేసినా కనీసం ఒక కాఫీ కూడా ఇవ్వలేదు. వీళ్ళిద్దరు మాత్రం జురుకుని మరీ తాగారు. ఇంటికి వచ్చిన గెస్ట్లకి కనీసం కాఫీ ఇచ్చే అలవాటు కూడా లేదా సార్? ఇప్పుడు ఏంటి కాఫీగా? ష్యూర్ మా, రెండు కాఫీ. మా మూడా కొడుతురమా. సరేపా. ఇప్పుడు అన్నీ ఉండాల్సిన చోటే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి లోన్ కావాలన్నావు, ఇప్పుడేమో ఇంకేతో చేసి ఇల్లంతా నీట్గా సర్తారు. గుడ్ జాబ్. మామూలు టాలెంట్ కాదు మీది. మాకు ఇలాగే ఇంటిని నీట్గా ఉంచుకోవాలని ఆశ. ఎక్కడ కుదురుతుంది? ఇద్దరం జాబ్ చేస్తున్నాం. అమ్మ నాన్నలకేమో వయసు అయిపోయింది, ఇల్లు మెయింటైన్ చేయడం కుదరట్లేదు. వావ్, ఎంత అందంగా సెట్ చేశారు. వెరీ నైస్. మీరే వీక్లీ వన్స్ వచ్చి ఇలాగే మెయింటైన్ చేయచ్చుగా. సారీ సార్, ఇలా కావాలంటే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎంత కావాలి? వీక్లీ వన్స్, మంత్లీ 4 times, పర్ మంత్ 5,000. ఓకే సార్? సూపర్, నో ప్రాబ్లం. కానీ మీ ఒక్కిల్లు అంటేనే వర్కౌట్ అవ్వదు. ఓ 10 ఇళ్ళున్నా చేయొచ్చు సార్. 10 ఏంటి? 140 flats ఉన్నాయి. నేను అసోసియేషన్లో మాట్లాడతాను. అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే, తప్పకుండా ఒప్పుకుంటారు. మొత్తం 140 flats. ప్రతి వారం అన్ని ఫ్లాట్స్ ఒకసారి అన్న క్లీన్ చేయాలి. అంటే
రోజుకి 5 ఫ్లాట్స్. మనకొచ్చేది ఒక్కో ఫ్లాట్కి నెలకు 5,000. సో 140 ఫ్లాట్స్కి 7 లక్షలు. అంటే పర్ డే 23,000. అమ్మా నాన్న హ్యాపీగా ఉంటానికి ఒక ఇల్లు, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళి, తమ్ముడు చదువు, వీళ్ళందరి ఫ్యూచర్ కోసం నేను పరిగెత్తాలి, చాలా డబ్బు సంపాదించాలి. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకూడదు, ముందు స్టార్ట్ చేయాలి. ఒకే బిజినెస్తో అంత డబ్బు సంపాదించడం ఎవరు కావాలి? నిత్య ఉందా? మీరు? జేకే, నిత్య స్కూల్ మేట్. అమ్మ మీకోసం జేకే అని ఎవరు వచ్చారు? ఎవరు? హాయ్ నిత్య. జేకే? ఏంటి ఇది, చెప్పకుండా వచ్చావు? ఫోన్ అయినా చేయలేదు, నంబర్ తెలీదంటే అనుకోవచ్చు. చెప్పకుండా వస్తేనే కదా థ్రిల్. ఇలాంటి థ్రిల్స్ అన్ని నాకు నచ్చవు. ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయకుండా రావద్దు. అది కాదు, నీ నంబర్ మారిందేమో అని అనుకున్నా. ఏ నంబర్ ఏం చేంజ్ చేయలేదు. 1 సెకండ్. డానీ, సిట్ సిట్ లైక్ ఎ గుడ్ బాయ్. పైన ఎక్కడే అక్కడ వదిలేసి వచ్చా, అమ్మని పిలుస్తాను. పరిమళ, మంచినీళ్ళు ఇవ్వు. నిత్య, ఇది కరవదు కదా? కరవదు. దీని తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా? మలయాళం. అమ్మకి చెప్పాను. ఏ నువ్వు ఫ్రీగా కూర్చో, డానీ ఏం చేయదు. ఏ నిత్య, ఇల్లు ఎంత బాగుంది, ఇంటికి కుక్క సూట్ అవ్వలేదు. ఏంటి? ఇంటికి కుక్క సూట్ అవ్వలేదా? ఇంట్లో ఇలాంటి కుక్కలే పెంచాలని రూల్స్ ఏమన్నా ఉన్నాయా? అదో జంతువు, రోడ్ల మీద మురికాలాల వెంట తిరిగే కుక్క, దాని ఇంట్లో ఎవరన్నా పెంచుకుంటారా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. నీకు నచ్చకపోతే నువ్వు రాకు, అంతేగాని ఎక్కువ మాట్లాడుతూ. ఆ బాబు, నమస్కారం. మా అమ్మ. చూస్తేనే తెలుస్తుందిగా, ఇంట్రడక్షన్ ఎందుకు? నువ్వు కూర్చోబాబు. ఏ ఏంటిది, ఇలా తెరిచి పెట్టుకుంటే దుమ్మంతా లోపలికి వస్తుంది. ఏంటి ఇల్లు ఇలానే ఉంచుకునేది, సత్రంలాగా. లైట్ తక్కువగా ఉండాలి, ఓకేనా? పరిమళ, కాఫీ తీసుకురా, ముందు నువ్వు కూర్చో. ఇలా గాలి వెలుతురు లేకుండా ఇంట్లో ఉండటం కష్టం. ఇదేమైనా మ్యూజియమా? మూసేసి లైట్ వేసి ఫోకస్ చేయడానికి. బుక్స్ అన్ని ఇలా ఉంటే ఏదో లైబ్రరీలో ఉన్నట్లేదు, చదవకుండా షోకు పెట్టుకున్నట్టు ఉంది. చదువుతున్నావు అని నమ్మాలంటే ఇలా పడేస్తేనే కదా తెలిసేది. ఏం చేస్తున్నావు? ఇప్పుడేగా చూసేవాళ్ళు ఇంటెలెక్చువల్. ప్లీజ్ డోంట్ డూ దిస్, ప్లీజ్. నువ్వెల్ కూర్చో, ప్లీజ్ గో సిట్ డౌన్. నాకు బుక్స్ అన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు పెట్టడం నచ్చదు జేకే. ఐ లైక్ టు కీప్ మై బుక్స్ ఇన్ ఆర్డర్, అండ్ దిస్ ఇస్ మై షెల్ఫ్. ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చేశానను, కలర్స్ టేస్టే బాగాలేదే. నాట్ ఓన్లీ కలర్స్, ఈ వాల్ హ్యాంగింగ్స్ ఏది ఎక్కడ పెట్టాలో కూడా తెలియదా? సి, ఇది ఇక్కడ ఉండకూడదు, అదిగో అక్కడ ఉంటే బాగుంటుంది. ఇదేంటి ఈ రేడియో, వెరీ వెరీ ఓల్డ్. వాస్తు ప్రకారం ఇది ఇక్కడ ఉండకూడదు. ఐ థింక్ వీ షుడ్ చేంజ్. ఇప్పుడు ఇది వాట్స్ యువర్ ప్రాబ్లం? వచ్చినప్పటి నుంచి నీ యాటిట్యూడ్ సరిగ్గా లేదు. ఇది నా ఇల్లు, ఏది ఎక్కడ పెట్టాలనేది నా డిసిజన్. దిస్ ఇస్ నాట్ యువర్ ప్లేస్. ఓల్డ్ ఓల్డ్ అంటున్నావు, మీ అమ్మ నాన్నలు కూడా ఓల్డ్ అయి ఉంటారుగా, వాళ్ళని చేంజ్ చేసుకో వాస్తు ప్రకారం. నిత్య, నువ్వు ఉండమా, నాకు యూజువల్గా ఉంటే నచ్చదు.
అందరిలాగా యూజువల్గా ఉంటే నువ్వు విన్ని అడిగేవాడివి కాదు. సో ప్లీజ్ కూర్చో, ఆ కాఫీ తాగు, బయలుదేరు. హే, కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్? థ్యాంక్స్. Dear Nitya, you are appointed as a working partner in JK Clean and Green Company, which will start from the second week of this month. చేసిందంతా డ్రామా. చూడు, వాళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ లెటర్ పంపించాడు. వెయ్యి వెయ్యి నిచ్చెనయ్యి గగనముకే, ఇంకి దాటి ఇంకా వెళ్ళు పై పైకే. My schoolmate and my friend. Please. So, ఈ రోజు నుంచి మన జేకే క్లీన్ అండ్ గ్రీన్ కంపెనీలో తను ఒక పార్ట్నర్. ఫ్రెండ్ అంటున్నా, ఇంతవరకు నీతో కలిసి చూడలేదు. నీ అవతారం చూస్తే భయపడుతుందని నిన్ను కట్ చేస్తుంటారా? అయినా ఇలాంటి అందమైన అమ్మాయిల్ని మనకెందుకు ఇంట్రొడ్యూస్ చేస్తాడు? ఐటమ్ కలిసి అయితే మాత్రం వద్దన్నా మీద దోస్తాడు. బై ద వే, ఐఎమ్ కేవి. నైస్ టు మీట్ యు. ఈ జేకే క్లీన్ అండ్ గ్రీన్ కంపెనీకి మీరే ప్రాణం. మీరంతా చేయబోయే పనితోనే మన కంపెనీ గ్రోత్ ఉంటుంది. మనమంతా కేవలం డబ్బు కోసమే పనిచేయకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చూసుకోవాలి. మనందరం కష్టపడి కంపెనీని నిలబెట్టేంత వరకు నో లీవ్స్, ఓకే? మా దగ్గర 3-bedroom ఫ్లాట్ పర్చేజ్ చేస్తే అన్ని ఫెసిలిటీస్తో పాటు స్పెషల్గా జేకే క్లీన్ అండ్ గ్రీన్ వారి సర్వీస్ మీకు 2 years ఫ్రీగా ఏర్పాటు చేస్తాం. నువ్వు టిఫిన్ చదువురా. వస్తున్నానమ్మా. చేస్తున్న జాబ్ వదిలేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసావంటే కారణం ఏదో ఉంటుంది.
వచ్చే 35,000 జీతం కోసం నెలంతా నేను మెషిన్లా పనిచేయలేను నాన్న. చాలా చేయాలి. ఏం చేసినా క్రియేటివిటీతో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి నాన్న. అయినా నాకొచ్చే జీతంతో ఈ హైదరాబాద్ సిటీలో ఎలా బతకాలో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఇంతమంది సంతోషంగా ఉండాలంటే చాలా డబ్బు సంపాదించాలి త్వరగా. హైదరాబాద్ డెవలప్ అవుతున్న స్పీడ్లో వెళ్ళాలంటే మెరుపులా పరిగెత్తాలి. ఒక్క సెకండ్ ఆగినా 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. మందు కొట్టడానికని ఇలాంటి అద్భుతమైన ప్లేస్ ని సెలెక్ట్ చేసావుగా, అందుకే నన్ను అంటే మాకు చాలా ఇష్టం. రే మనం రిలాక్స్ అవడానికి రాలేదు, న్యూ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. తాకుండానే కికేకే ప్లేస్ కి తీసుకొచ్చావు అనుకుంటే ఆ ఆనందాన్ని ఒక్క క్షణం కూడా ఉంచవేంట్రా. సైకో. అసలు ముందు తను ఏం చెప్తాడో విందాం. ఏ ఇక్కడ విడివిడిగా విల్లాస్ కట్టి మధ్యలో అంత పూల మొక్కలు చెట్లు పెంచితే ఎలా ఉంటుంది? ఎస్ నిత్య, ఇదే మన ప్లాన్. న్యూ సిటీ, గ్రీన్ సిటీ, జేకే సిటీ. ఫ్లోర్ పైన ఫ్లోర్ కట్టడం ఉండదు, ఓన్లీ విలాస్. ఇక్కడ ఫస్ట్ హౌస్ వస్తుంది, ఇక్కడ నుంచి 25 ఫీట్ గ్యాప్ లో సెకండ్ హౌస్ వస్తుంది. ఏంటి అక్కడేనా? జేకే స్వీట్ హోమ్స్ కోసం కట్టిన మోడల్ హౌస్ సార్ ఇది. పక్కాగా ప్లాన్ చేసి డిజైన్ చేసాం, చూడండి. ఇల్లు ఇరుగ్గా లేకుండా విశాలంగా ఉండి చుట్టూ బోలెడు ఓపెన్ ప్లేస్ తో ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వెలుతురు రావడానికి వీలుగా ఉన్న పెద్ద హాల్, ఆడవాళ్ళెవరైనా చూడగానే సంతోషంగా వంట చేయాలనిపించే మోడర్న్ కిచెన్, పడుకోగానే నిద్ర పట్టేలా చేసే ఇంటీరియర్ కలర్స్తో బెడ్రూమ్, ఇంట్లో ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉండటం కోసం ఓ అందమైన స్విమ్మింగ్ పూల్. మనకి ఫ్యూచర్లో పవర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది, అందుకని పవర్ సేవింగ్కి ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ పవర్ స్విచ్చెస్ అండ్ ప్రతి ఇంటికి సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్. వెల్ ప్లాన్డ్, గుడ్, నైస్ ప్రెజెంటేషన్. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే కావాల్సిన ఫెసిలిటీస్ అని ఇస్తూ బిజినెస్ మైండ్తో కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగున్నా మీ ప్లాన్ సూపర్. యూస్లెస్ ఇడియట్స్. ఎవరు? ఈ ట్రాఫిక్ లో 2-వీలర్ పైన బర్కత్పురా వరకు వెళ్లి రావడం వేస్ట్ అయింది. ఏంటి ఏమైంది? మనం చెప్పినట్టే 6 మంత్స్ లో వర్క్ ఫినిష్ చేసి ఇచ్చేసాం, అయినా ఇంకా పేమెంట్ ఇవ్వట్లేదు. నువ్వు వాళ్ళకొక నోటీస్ రెడీ చేస్తావా? ఓకే. హే ఏమైంది, ఆయాసపడుతున్నా? ఇదిగో మంచి నీళ్ళు తాగు. లేదు, ఐల్ జస్ట్ కమ్. నిన్నే ఏమైంది నీకు? డాక్టర్ దగ్గర వెళ్దామా? జకే జకే ఇలా అనుకోవాలి. హే నిత్య ఏమైంది? హే నిత్య ఏమైంది? ఐ ఫైన్ నిత్య. ఐ ఓకే? నీచ మోటో వద్దంద్రా. పేరేంటి?
పొద్దున్నే మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకుని బయలుదేరినట్టున్నారు. అవును, నీకెలా తెలుసు? అదే తమిళనాడు సిటీ బస్ డ్రైవర్ లాగా ఇద్దరు ఒకేలా బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు కదా, చెప్తే మేము వేసుకొచ్చేవాళ్ళంగా. నేను నోటీస్ చేయలేదు. It's okay, we're going to need all your pros and cons of the project. I'll discuss with the colleagues and get back to you. Hello? Immediately start cheyali. 11 months lo ee project complete avali. Actually, office planning file 3 nella munde human check up. సారీ జేకే, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఐల్ కమ్ బ్యాక్. నవీన్ ఒకసారి రమ్మను. ఓకే సార్. చాలా బాగుంది కదా. నేను సార్ ని అడిగాను, ఇది డిజైనర్ షర్ట్ అట, వరల్డ్ లో 7 దగ్గర ఉందట. 1365 లైక్స్ అండ్ 140 కామెంట్స్ సార్. మీ షర్ట్ డిజైన్స్ నచ్చి ఎఫ్బి లో నేనే పోస్ట్ చేశాను సార్. ఏ అపార్ట్మెంట్స్ లో క్లీన్ రూమ్ వర్క్ బ్యాలెన్స్ ఉందో ఒక చార్ట్ రెడీ చేయండి. అలాగే హానిత్య, హాయ్ ఫర్ యు. ఎందుకు? ఫర్ యువర్ న్యూ థాట్ అండ్ క్రియేటివిటీ. Facebook lo 1365 likes and 140 comments for your designer shirt. So liked it. Keep it up. Good. Thank you. సరే, అప్రూవ్ అయిన అన్ని అపార్ట్మెంట్స్ లో మన ఆఫీస్ ఓపెన్ చేయడానికి కావాల్సిన స్పేస్ చూడండి. ష్యూర్. ఓకే, అది నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. హై. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదంతా మీరు ఇమిడియట్ గా ఫాలో అప్ చేయండి. దిస్ ఇస్ ఫర్ యు. ఏంటది? ఏంటిది? వావ్, ఫ్యాంటాస్టిక్. సూపర్ గుందిరా. థాంక్యూ జేకే. నిన్న నువ్వు ఇచ్చిన బొకేలోని ఫ్లవర్స్. ఓ, ఈ రోజు నీకు థాంక్స్ చెప్పే ఛాన్స్ ఇచ్చాయి. నైస్. ఏంటి నిత్య, వెరైటీగా ఆలోచించి డిఫరెంట్ గా డిజైన్ చేసి ఎరగదీస్తున్నావు. యు ఆర్ రియల్లీ టాలెంటెడ్. టీజ్ చేయొద్దు. నిజం నిత్య, ఇంతకు ముందే 7 డ్రెస్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశావు, ఇప్పుడు బొకేతో ఇంత క్రియేటివ్ గా చేశావు. సూపర్, సింప్లీ సూపర్ నిత్య. ఫ్రెండ్స్, సిటీలో ఇప్పుడు బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి, ఎగ్జామ్ పాస్ అయినా, ప్రమోషన్ వచ్చినా, ఏదైనా బొకే ఇవ్వటం కంపల్సరీ అయింది. బట్ అన్ని ఒకే స్టైల్. అదే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్. మనం డిఫరెంట్ స్టైల్లో చేసిస్తే అది అందరినీ ఆకట్టుకుంటుంది. బర్త్డేకి ఒక టైప్ కలర్, ప్రమోషన్ అంటే వేరే టైప్. పెద్దవాళ్ళకి, పిల్లలకి డిఫరెంట్గా చేయాలి. ఇలా వ్యక్తిని, సందర్భాన్ని బట్టి డిజైన్ చేసేస్తే తీసుకునే వాళ్ళు సంతోషపడతారు. దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. ముందుగా ఒక షాప్ ఓపెన్ చేస్తాం. బయట నుంచి వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటిని డైలీ ఒక టీం మెయింటైన్ చేస్తూ డెవలప్ చేస్తే ఇది మనకు మంచి బిజినెస్ అవుతుందని నా నమ్మకం.
మీరంతా ఏమంటారు? ఫెంటాస్టిక్, సూపర్ రా, ఇంతవరకు ఎవరికీ ఐడియా రాలేదు. గుడ్, థ్యాంక్ యూ. రేరే, ఒక్క నిమిషం నేను చెప్పేది కూడా వినండి. ఎక్కువగా ఆలోచించేసి అన్ని బిజినెస్లు మనమే చేయాలని చూస్తే ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అవును జేకే, ఇప్పటికే మనం 4 డిఫరెంట్ బిజినెస్లతో బిజీగా ఉన్నాం. ఇది ఎక్స్ట్రా, ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ క్లిక్ అయితే వర్క్లోడ్ పెరుగుతుంది. అవును, తను చెప్పింది కరెక్ట్. మనం ఎప్పుడు మెకానికల్గా మనుషులను పెట్టి పనిచేయలేదు, క్రియేటివ్గా ఆలోచించి హోల్ హార్టెడ్గా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసాం కాబట్టి ఈ లెవెల్కి వచ్చాం. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు వేరే దాన్ని పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. ఐ థింక్ వీ షుడ్ రీకన్సిడర్. నాకు అలా అనిపించట్లేదు. 4-5 రకాల వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. నో విశ్వ, అన్ని బిజినెస్లని ఒకేలా చూడకూడదు, ఇట్స్ రాంగ్. చాలా కష్టం రా, మనకి మల్టిపుల్ టాస్క్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఏదో చెప్పబోతున్నారు. అందమైన రకరకాల పూలు, ఎన్నో రకాల డిజైన్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ తో అందరికి అందుబాటులో ఉంచాలనే థాట్ ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? జేకే చెప్తాడు. చెప్పండి సార్, వయసు ఎంత? ఓకే, పాపకి ఏమి ఇష్టం? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్? ఓకే సార్. ఏ స్కూల్కి వెళ్తుంది? పెట్టేదని ఉందా? వెంటనే ఆ ప్రాజెక్ట్ ఆపేయండి. అక్కడ రింగ్ రోడ్ వస్తుందని చెప్పండి. ఆ ప్రాజెక్ట్ పనులు ఏమీ చేయొద్దు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఫర్దర్ గా ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయండి. అర్థమైందా? ఓకేనా సార్. అందరిని పడగొట్టి ఒకే ఒక మంచోడు బ్రతకాల్సిన అవసరం లేదు. చీర్స్.
హలో. హలో. నమస్తే. నమస్తే. నమస్తే బాబు. నమస్తే అమ్మా. నమస్తే. హాయ్. నువ్వు లేనా? నమస్తే సార్. సారీ నాన్న, లేట్ అయింది. రా నాన్న, ట్రాఫిక్లో ఇరుక్కున్నావా? వీడే మా పెద్ద అబ్బాయి. హలో. సారీ, ఆఫీస్లో లేట్ అయింది. హౌ ఆర్ యు? ఫైన్. అండ్ యు? ఆంటీ, జ్యూస్ తీసుకోండి. తీసుకోండి. వద్దండి, తర్వాత తీసుకుంటాను. మానేలే కదా. అయ్యో, పోరా. కట్నం ఎంత ఇస్తారు? మీరేమనుకుంటున్నారు? మీ ఇష్టం. నా హోదాకి తగ్గట్టుగా ఎంత ఇస్తారో ఆలోచించివ్వండి. నువ్వు అందరిలాగే ఆలోచిస్తావేంటి? డౌరీ తీసుకునే అబ్బాయే దొరకడా? వెయిట్ చేయి, తొందర ఏంటి? 50 తులాల గోల్డ్, కారు, ఇల్లు, ఏ పెళ్లి కొడుకు ఇల్లు లేదా? ప్లాట్ఫామ్ మీద ఉంటున్నాడా? సరే, ఇప్పుడు ఏం చేస్తావు? 50 లక్షలు ఎలా? క్లీన్ అండ్ గ్రీన్లో ఎంత ఉంది? తీసుకోవచ్చుగా. అవసరానికి పనికిరాని డబ్బెందుకు? ఇట్స్ జస్ట్ పేపర్. ప్రపంచంలోని మనుషులు చెత్త కుప్పలో అయిన ఒకే ఒక్క కాగితం డబ్బు మాత్రమే నిత్య. ఇప్పుడే మన కంపెనీ డెవలప్ అవుతుంది, అది ఈ టైంలో డబ్బు దాంట్లో నుంచి తీయటం అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదనిపిస్తుంది. అవును, ఏ ధైర్యంతో మీ నాన్నగారికి ఓకే చెప్పావు? దేనికోసం, ఎవరికోసం కాలం ఆగదు. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. ఎస్, మిస్టర్ జయకుమార్, జిహెచ్ఎంసీ అప్రూవల్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. మీరు కోకపేట దగ్గర 90 విల్లాస్ కట్టడానికి పర్మిషన్ తీసుకున్నారు కదా? అవును సార్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది సార్. వెంటనే ఆ ప్రాజెక్ట్ స్టాప్ చేయండి సార్. ఆల్రెడీ సోల్డ్ ఎవ్రీథింగ్ సార్. ఇది గవర్నమెంట్ ఆర్డర్, వెంటనే మీరు వర్క్ ఆపేయండి. ఎవరైతే ఏంటయ్యా, పని అవ్వాలంటే మనకి డబ్బు ఇవ్వాల్సిందే. ఎవరు మీరు? మీతో మాట్లాడాలి. ఏం కావాలి? 1/2 కిలో కందిపప్పు, చింతపండు. జేకే స్వీట్ హోమ్స్. ఎందుకు సార్ మా ప్రాజెక్ట్ ఆపమన్నారు? అదే చెప్పారు కదా, గవర్నమెంట్ ఆర్డర్స్. ఆ ఏరియాలో రింగ్ రోడ్ వస్తుంది. ఇంకో రింగ్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్డర్ చూపించండి. ఫ్యూచర్లో. ఫ్యూచర్లోనా? ఏంటి, జ్యోతిష్యం చెప్తున్నానా? చూడండి, నాకేం తెలియదు. ముందు మీ ప్రాజెక్ట్ ఆపండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే రుద్ర బిల్డర్స్ ఎండి రుద్రాక్ష గారిని కలవండి. మధ్యలో వాడెవడు? రుద్రాక్ష గారు ఎవరో తెలీదా? ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. గవర్నమెంటే ఆయన చేతిలో ఉంది. గవర్నమెంట్ ఏమైనా బ్రీఫ్ కేసా చేతులు పడుకుని తిరగడానికి? ఎవడ్రా వాడు? జేకే స్వీట్ హోమ్స్ నుంచి అంట. పంపించు. ఏం కాలేదు. ఇప్పుడే ఆ ప్లేస్ను వదిలేసి పారిపో, నేను చూసుకుంటాను. లేకపోతే అసలుకే నష్టం. ఇల్లు అద్దెకిచ్చినవాడు, ల్యాండ్కి లోన్ ఇచ్చినవాడు, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ నువ్వు బ్రతకలేవు. ఏ నష్టాన్ని ఎదిరించే శక్తి నీకు లేదు, నాకుంది. సో అన్ని వదిలేసి వెళ్ళిపోతే టెన్షన్ ఫ్రీ. Wait.
వదిలేస్తా. మీ కంపెనీ పేరుపై మీరే కంప్లీట్ చేయండి. కానీ నాకెంత ఇస్తారు? నీకెందుకు ఇవ్వాలి డబ్బు సార్? న్యాయంగా సంపాదిస్తే మాకు ఈ ప్రాజెక్టులో 7 కోట్లు మిగులుతాయి. మీ అనుభవంతో ఈ ప్రాజెక్టులో మీకు 20 కోట్ల పైన మిగులుతాయని నాకు తెలుసు. బ్రిలియంట్! 2 కోట్లు ఇస్తాను, పారిపో. మళ్ళీ ఈ బిజినెస్ వైపు నువ్వు చూడకూడదు. జనాలకి సేవ చేయడానికో సాక్రిఫైస్ చేయడానికో నేను లేను. ఏ నాయకుడు లేడు. ఇదే ఇక్కడ బిజినెస్. లవ్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ సార్. నాకు దాని గురించి బాధే లేదు సార్. మేము 7 గురం 6 నెలల నుంచి కష్టపడుతున్నాం. 2 కోట్లు సరిపోదు సార్. దీనిలో మా ఇన్వెస్ట్మెంట్, హార్డ్ వర్క్ అన్నీ ఉన్నాయి. సరే, నీ బ్రెయిన్కి ఇంకో 2 కోట్లు ఇవ్వచ్చా? రాంగ్ మూవ్. అవునరా జేకే, బియర్ పొంగే టైంకి బాటిల్ పగిలిపోయినట్టుంది. నువ్వు కొంచెం తొందరపడ్డావరా జేకే? 8 కోట్లు పోయాయి తెలుసా? ఎరా, వాడికి భయపడ్డావా? ఇందులో వాడు గెలిచాడు, కానీ మనం ఓడిపోలేదు. 4 కోట్లు 7 గురికి 6 నెలల్లో లాభం. యాక్చువల్లీ మనం విజయం సాధించాం. ఇందులో ఒక్కొక్కరికి 57 లక్షలు. ఇదే మనందరి ఇన్వెస్ట్మెంట్. ఇది మన మొదటి గెలుపు. వాడి దగ్గర డబ్బు బలం, కండబలం ఉన్నాయి. మన దగ్గర తెలివితేటలు తప్ప ఏం లేవు. మనం డైరెక్ట్గా వాడిని గెలవలేం. 0 కన్నా 4 కోట్లు బెటర్ అని ఈ డెసిషన్ తీసుకున్నాం. అదొకేరా, కానీ జేకే స్వీట్ హోమ్స్, మనం కన్న కలలు, మన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి కదరా. జేకే స్వీట్ హోమ్స్ని ఎవరు ఏం చేయలేరు. రింగ్ రోడ్ ఒకే చోట వస్తుంది, అన్ని చోట్ల రాదు. వేరే సైట్ ఎత్తుకుందాం. ఏమైంది? ఇంకా పడుకోలేదేంటి? ఏమైందమ్మా? మీ నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన చనిపోయారు. ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు వాడు కూడా పోయాడు. చావు ఎవరి కోసమో ఆగదు కదా. నా గురించి నాకు భయంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. మా అందరి కోసం డబ్బు సంపాదించే పరుగులో నీకు టైమే లేకుండా పోతోంది కదా. నాకేవైనా అయితే తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదు. అందుకే ప్లీజ్ ప్లీజ్ రా, స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. ఏంటి, ఏదో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ హుస్సేన్ సాగర్లోని వాటర్ మొత్తం తీసేసి ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ కడతామని ఏమంటావు? ఈ వాటర్ క్లియర్ చేయడానికి 100,000 మందికి, అపార్ట్మెంట్స్ కట్టడానికి 200,000 మందికి మనం పనివ్వచ్చు. ఏంటి జోకా, విషయం ఏంటో చెప్పు. లేకపోతే ఏంటి, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు జేకే? చాలు, లైఫ్ లాంగ్ కూర్చుని తినడానికి మన దగ్గర మంచి బిజినెస్ ఉంది. లాభం ఎలాగో వస్తూనే ఉంటుంది, అయినా ఇంకా డబ్బు కోసం పరిగెడుతూనే ఉన్నావు.
ఎందుకో అర్థం కావట్లేదు. మన ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఫీల్ అవుతున్నారు తెలుసా? జేకేకి ఎక్కడో దూరం అవుతామోనని భయపడుతున్నారు. నిన్ను దూరం చేసుకోవటం మాకిష్టం లేదు. మా అందరిలో కాన్ఫిడెన్స్ నింపిందే నువ్వురా. నీతో ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు హ్యాపీగా గడపాలనుంది. ఎందుకో తెలీదు, నాకున్న కార్డియాక్ ఆస్మా వల్ల నేనెంత వీక్గా ఉండేదానో తెలుసా? నువ్విచ్చిన కాన్ఫిడెన్స్తో ఐమ్ బికమింగ్ స్ట్రాంగ్. ఒకే ఒక రోజు, ఒక్కరోజు నీతో కలిసి ఉండా. నిత్య, నువ్వు ఇంతకు ముందు చేకేవి కాదు. డబ్బు డబ్బని 24 అవర్స్ పరిగెడుతూనే ఉన్నావు. నీ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు, అందరూ నీకోసం ఎలా వెతుకుతున్నారు. వేర్ ఇస్ జేకే? వాట్ హ్యాపెన్ టు జేకే? నువ్వు నీకోసం బతకలే. మాకన్నా డబ్బెక్కువ అయిపోయింది నీకు. ప్లీజ్. డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? హర్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. తను కార్డియాక్ మయోపతితో బాధపడుతోంది. ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది, 20%కి తక్కువే ఉంది. తన గుండె చాలా వీక్గా ఉంది. తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే దారి లేదు. హలో అన్నా, నేను రవి చెల్లిని మాట్లాడుతున్నానన్నా. బాగున్నావా అన్నా? ఇక్కడ చాలా కష్టంగా ఉందన్నా. ఈ వయసులో గుండె నొప్పితో ఉన్నా కూడా నాన్న పని చేస్తూ కష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా గుండె నొప్పితోనే పడుకున్నాడన్నా. అన్నా, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే నన్ను చెల్లిని పెట్టించన్నా. నేను చెల్లి చూసుకుంటాం. అమ్మ నాన్న తినడానికి, చిన్న చెల్లి చదువుకోవడానికి చూసావరా, వీడు జ్యూస్ ని కూడా బీర్ లా ఫీల్ అయి తాగుతున్నాడు. ఏంటి, నువ్వే ఆర్డర్ చేయలేదా? కాఫీ ఆర్డర్ చేశా. అందరూ జ్యూస్ ఆర్డర్ చేశారు కదా, నువ్వేంటి తేడా? ఐ యామ్ ఆల్వేస్ డిఫరెంట్, యు నో. ఓహో, నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయి మా లాంటి వాడా, లేక తను కూడా డిఫరెంట్ గా? నిన్ను షట్ అప్. ఆపండి రా బాబు. మరి ఇంకేంటి రా, ఓవర్ యాక్షన్ చేస్తోంది. సరే,
మీరంతా నాకు హెల్ప్ చేయాలి. మీ దగ్గర ఉన్న 70 లక్షలు నాకు లోన్గా ఇస్తారా? ఏం లేదురా, చెల్లి పెళ్ళి, సో ఇవ్వగలరా? ఇదిగో నాన్న. వన్ సెకండ్ నాన్న. మా పెద్ద పాప చెప్పింది, మొన్న మీకు ఫోన్ చేశానని. అంకుల్ ఎక్కడ ఉన్నారమ్మా? అయ్యో క్షమించండి, తెలియక. పర్లేదు, ఇట్స్ ఓకే. అయ్యో బాబు, రండి రండి అన్నా. రండి బాబు. నానా నానా హైదరాబాద్ నుంచి అన్న వచ్చాడు, తీసుకొని రా. నానా, హైదరాబాద్ నుంచి రవణ ఫ్రెండ్ వచ్చాడు. ఏటో ఇలా బతుకుతున్నా. ఆడ కూతుర్ని కష్టపెట్టాల్సి వస్తుంది. నా ఆరోగ్యం కూడా ఏటో అంతంత మాత్రంగా ఉంది. ఈడ ఏ పంటేసినా చేసిన అప్పే తీరటలేదు బాబు. బతుకు గంజికి ఎక్కువ, మెతుకు తక్కువ. మా తాళ్రాతని ఎవరు మార్చగలరు బాబు? బతికినంత కాలం మేము ఇంటా బతకాల్సిందే. ఇది ఉంచండి అంకుల్. ఇది మీకు ఊరుకునేవ్వట్లేదు, అలా అని రవి డబ్బు కూడా కాదు. మీరు మాకు చేయబోయే పని కోసం ఇస్తున్న అడ్వాన్స్. ఈ వయసులో మీకు నేనేం చేయగలనయ్యా? ఆ పొలం మీదే కదా అంకుల్. అవును బాబు, అందులో కొంత అమ్మి ఆడకూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాను. వద్దంకుల్, ఆ పొలం అమ్మద్దు. మాకు బొకే షాప్ ఉంది,
దానికి చాలా పూలు కావాలి. అవి మార్కెట్లో కొనటం కన్నా మన పొలంలోనే సాగు చేస్తే లాభం ఎక్కువ వస్తుంది. దానికి కావాల్సిన పెట్టుబడి అంతా నేనే అరేంజ్ చేస్తా. మీరు పూలు సాగు చేస్తే మార్కెట్ ప్రైస్కి నేనే తీసుకుంటాను. మీకు లాభం, నాకు లాభం, ఇదే బిజినెస్. అందుకే అడ్వాన్స్. మీరున్న ఈ పరిస్థితికి నేను ఒక కారణం. దయచేసి కాదనకండి ప్లీజ్. నేను చేసింది కరెక్టేనా నిత్య? నువ్వు చేసింది కరెక్టే, కానీ వాళ్ళు ఎవరో ఏంటో ఇంతవరకు చెప్పలేదు. అది కరెక్ట్ కాదు. నీకే కాదు, కొన్ని నిజాల్ని నేనెవరికి చెప్పలేదు. అసలు నా గురించే నీకు చెప్పలేదు. ఒకప్పుడు చేకేలా లేడు. ఫైవ్ టికెట్ డన్ ఫ్రెండ్స్. సూపర్ బ్రా, ఈసారి న్యూ ఇయర్ పార్టీలో మనం ఇరగదీయాలి. ఐదు ఫుల్స్ అయిపోవాలంటే. బాస్, న్యూ ఇయర్ పార్టీ అంటే ఏంటి బాస్? ఎక్కడెక్కడికి వెళ్తారు? ఏమేం చేస్తారు? నేను చదివింది శ్రీకాళహస్తి పక్కన చిన్న పల్లె బాస్. నన్ను మీ లిస్టులో చేర్చుకోండి బాస్. ఓకే బాస్. బాస్ అంటే అన్నావు కానీ మమ్మల్ని మాత్రం జీతం అడక బాస్. బాస్, నాకు టికెట్ వేయండి, నేను డబ్బులు ఇస్తాను బాస్. ఓకే బడి, డన్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. రవి చాలా అమాయకుడు, మంచోడు. ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల గురించి, చెల్లెల గురించే మాట్లాడేవాడు. ఇంటి విషయాలన్నీ మాతో షేర్ చేసుకునేవాడు. బాగా క్లోజ్ అయిపోయాడు. 2009 న్యూ ఇయర్ రోజు పెట్టుకుని వాడే జీవితం అనుకున్నా. అతని అమ్మా నాన్నలు వస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు?
మీ ఫ్రెండ్ లోపల ఉన్నాడు డెడ్ బాడీలాగా. అదే ప్లేస్లో నువ్వుంటే మేమందరం ఇక్కడ గుండెలు బాదుకుంటూ ఉండేవాళ్ళం. అర్థమవుతోందా? కన్న తండ్రి బాధ ఏమిటో కొడుక్కి అర్థం కాదు, కానీ ఇంకో తండ్రికి ఖచ్చితంగా అర్థమవుతుంది. మోడర్న్ యుగం అంటూ ఎటువైపు పరుగులు తీస్తున్నారు. మీ పరుగులు మిమ్మల్ని ఎక్కడికి చేరుస్తాయో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరందరూ నా రవి స్నేహితులే కదా, మీరందరూ ఉన్నారు. ఆడెక్కడయ్యా? ఆడి నేను చూడాలయ్యా. మా రవి ఆడెక్కడయ్యా? పిలవండి అయ్యా. ఆడికేం కాదు బాబు, ఆడికేం కాదు. ఆడు చచ్చిపోడు బాబు, చచ్చిపోడు. ఆడు బతికే ఉంటాడు బాబు. అయ్యా ఆడు సలం మంచోడయ్యా, సహాన మంచోడయ్యా. మమ్మల్ని వదిలిపెట్టాడయ్యా. నన్ను చూడగానే అయ్యా అని పరిగెట్టుకుంటూ వస్తాడయ్యా. ఆడికి మేమంటే ప్రాణమయ్యా. చూపించండి అయ్యా, నా బిడ్డ ఎక్కడున్నాడో చూపించండి అయ్యా. ఏమండి, రవి బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి బాడీని తీసుకెళ్ళండి. తెలుగు కోసం పోయిరు కొడుకు శవమై తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలకి దానేంటి ఆ దేవుడా? ఈ కుటుంబం అంతా ఆ కుర్రాడి మీద ఆధారపడింది. ఇలా అర్ధాంతరంగా న్యాయం చేసిపోయాడే. వాళ్ళని ఎవరన్నా పల్లెత్తు మాట ఊరుకునేవాడు కాదు. అయిపోయింది,
అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఆడొక్కడే నేను పెంచుకున్న ఆస్తి. ఆడి నమ్ముకుని మీ అందరూ బతుకుతున్నా. ఆడు ఆదుకుంటాడు ఆదుకుంటాడు అని ఆడినే చదివించానయ్యా. ఆడ కూతురు చదువు కూడా ఆపేశాను, కానీ ఆడు మట్టుకు అమ్మలు వదిలేసి వెళ్ళిపోయాడయ్యా వెళ్ళిపోయాడయ్యా. అందరిని వదిలేసి వెళ్ళిపోయాడయ్యా. ప్రీతి నా కుటుంబాన్ని నడి రోడ్డున పడేసింది. మీకు చేతులెత్తి పొక్కుతున్నానయ్యా. మీరైనా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కన్నోళ్ళని మీరు మోసం చేయొద్దు బాబు, మోసం చేయొద్దు. మిమ్మల్ని కన్నోళ్ళని మీరు మోసం చేయొద్దు బాబు. ఇక నుంచి నేను స్పీడ్గానే వెళ్ళాలి. ఈ ఇన్విటేషన్ కార్డు బాగుంది, ఇదిగో. ఇదొద్దు, ఇది కూడా అక్కడ పెట్టు. నానా, జూబ్లీస్ మాధాపూర్ లాంటి ఏరియాలో మన బడ్జెట్లో ఫ్లాట్ దొరకదు. మన బడ్జెట్లో దొరకాలంటే అవుట్స్కర్ట్స్లో తీసుకుంటేనే బెటర్. అనయ్య, సిటీకి దూరంగా ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి రావడం కష్టం అవుతుందేమో. చూసావట్రా, సిటీలో ఫ్లాట్ కొంటే నీకు నాకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచించట్లేదు. వాళ్ళు ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి కష్టం అవుతుందట. ఆడపిల్లలు ఇంతే, అబ్బాయిలే నాన్న గురించి ఆలోచిస్తారు. మరి మన పెళ్ళైన కొత్తలో మా నాన్నగారితో మీ గురించి గొడవ పడుతుంటే అంటూ తలాడించారు. అప్పుడంటే నాకు బ్రెయిన్ లేదు, ఇప్పుడేదో అన్నట్టు. అక్క, నీ పెళ్ళికే ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే మరి నా సంగతి ఏంటి? ఎక్కువ చేస్తే అసలుకే ఎసరు పెడతా. మీ ఆయన్ని తీసుకెళ్ళిపోతా.
గారు కాలుడు గారు చూసారంటే దెబ్బకు పారిపోతాడే. జేకే, నీ ఫ్రెండ్ని కాపాడడానికి ఒక ఛాన్స్ వచ్చింది. నిత్య బ్లడ్ గ్రూప్లోనే ఉన్న ఒక 14 ఇయర్స్ అబ్బాయి హార్ట్ దొరికింది. ఒక యాక్సిడెంట్లో అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయింది. దే ఆర్ రెడీ టు డొనేట్ ద హార్ట్. అనిత్య, గుడ్ మార్నింగ్. మార్నింగ్. హౌ ఆర్ యు ఫీలింగ్? యా ఫైన్. హలో, డిశ్చార్జ్ చేశారు, బయలుదేరా. సరే. చెకే, వాళ్ళు వచ్చారు. ఎక్కడ? అదిగో అక్కడ కూర్చున్నారు. వీళ్ళే జత పడే ప్రాణం పంచిన తల్లికి నీలో కనబడే తన కల. కొంచెం ఎక్కువ కదా? అదేం లేదు నాన్న. ఎంత హైట్ ఉందో చూడు, 30-40 ఫ్లోర్స్ ఉంటాయి. అవునక్క. ఏంటి, ఇల్లు నచ్చిందా? చాలా బాగుందయ్యా, కానీ కాలేజ్ కి దూరం అవుతుందేమో. అయితే ఏంటే, లొకేషన్ సూపర్ ఉందన్నయ్యా. ఇదే మీ ఉండబోయే ఇల్లు. మరి నువ్వు? రే, నేను కూడా నాన్న. ఎన్ని రోజుల కలు ఈ రోజు నెరవేరింది. మీరు చూస్తున్నది వలస పక్షులు. మన దేశం నుంచి అమెరికాకి 24 గంటల ప్రయాణం అంటేనే అమ్మో అంత దూరమా అనుకుంటాం. అలాంటిది కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి వచ్చే ఈ వలస పక్షుల్ని చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వాటి లైఫ్లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం వాటి మరణం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. పక్షుల మరణంలో ప్రత్యేకత ఏంటి? ఉంది. పక్షుల సహజ మరణం ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు. మనుషులే కాదు,
దోటి పక్షులు కూడా చూడలేదు. పక్షులకి వాటి మరణం గురించి ముందే తెలుస్తుంది. తెలిసిన వెంటనే అవి మిగతా పక్షులకి తెలియకుండా జాగ్రత్త పడతాయి. వాటికి తెలిస్తే ప్రయాణం ఆపి తన గురించే ఆలోచిస్తాయి, తనతోటే ఆగిపోతాయి. నిరాశతో గమ్యాన్ని చేరుకోలేవేమోనని అందుకే తన మరణం గురించి తెలిసిన పక్షి నెమ్మదిగా తన సమూహం నుంచి తోటి పక్షుల నుంచి. That was a fun ride. We'll go. I'd love to go again. నీకు ఇవ్వగలిగిన సంతోషం ఇదే నిత్య. ఈ వారం రోజులు నువ్వు నవ్వుతూ ఉండేలా చేయటం చాలు జేకే. ఈ జీవితం, ఈ సంతోషం అన్నీ ఇచ్చింది నువ్వే. నీకోసం నేనేం చేయగలను? అమ్మ నాన్న తమ్ముడు చెల్లెల్ని చివరి వరకు చూసుకోవాల్సింది నువ్వే. జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీగా ఈ కంపెనీని చూసుకోవాల్సింది కూడా నువ్వే. అందరూ తలరాత అంటూ ఉంటారే, ఇప్పుడు నువ్వు చదువుతుంది ఆ తలరాతే నిత్య. ఎవరికి చెప్పని నిజం నీ ముందుంది, ఎవరికి తెలియని జేకే ఇప్పుడు నీ ముందున్నాడు. ఆ రోజు ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు అంటే చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి. ఈ 2 ఇయర్స్ డబ్బు వెనకాల ఎందుకు పరిగెత్తానో నీకు చెప్పాలి. యాక్సిడెంట్ జరిగిన 6 నెలల తర్వాత
ఇంతకుముందు ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలిందా? నీకు ముందే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుంది. యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలినప్పుడు ఆ ట్యూమర్ పగిలి బ్లడ్ బ్రెయిన్లో చేరింది. ఇలా జరిగినప్పుడు మైకం వచ్చి శరీరం అంతా కంప్యూటర్ హ్యాంగ్ అయినట్టుగా అవుతుంది. జ్ఞాపక శక్తి పూర్తిగా పోతుంది. బ్రెయిన్లో జరిగే రక్తస్రావం ఆగినప్పుడే నువ్వు మామూలుగా మారతావు. యాక్చువల్గా ఇది చాలా డేంజరస్ టేక్. నిజం చెప్పాలంటే నీవు నీ చావుతో పాటే ప్రయాణం చేస్తున్నావు. అది నీతో పాటే వస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఏ డాక్టరు దీన్ని తగ్గించలేడు. వేరే దారే లేదు. సారీ మై డియర్ బాయ్, నువ్వు బ్రతికే కాలం చాలా తక్కువ. మ్యాక్సిమం 2-3 ఇయర్స్ మాత్రమే. సడన్గా మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే తట్టుకోలేం కదా. ఎలా ఉంది? హ్యాపీ బర్త్డే నానా. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. మీ కొడుకు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఐ ఆల్వేస్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ నానా. కంగ్రాట్స్ రా, చాలా సంతోషంగా ఉంది నీకు సీట్ వచ్చినందుకు. నేను డైరెక్ట్గా విష్ చేయడం కుదరట్లేదు, కానీ నా విషెస్, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటాయి. నువ్వు ఇంకా బాగా చదవాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. నీ కళలు నిజం అవ్వాలంటే నీకున్న ప్రతి క్షణాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. లక్ష్యాన్ని చేరుకునే ఆఖరి క్షణం వరకు ఆకుండా పరిగెత్తేవాడు సాధించలేనంటూ ఏదీ లేదు. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించడానికే పుడతారు. ఆల్ ది బెస్ట్. Yes, now I'm going to take a step over.
ఫస్ట్ నిన్ను కలిసినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు ఉన్న నీ బ్యాంక్ బ్యాలెన్స్, వావ్ వాట్ ఎన్ ఇంప్రూవ్మెంట్, గ్రేట్. అవును, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేశావు, మరి నీ పేరు మీదేమి లేదేంటి? అసలు నాకేం అర్థం కావట్లేదురా, ఇప్పుడు ఎందుకు మా అందరి పేర్ల మీద విడివిడిగా కంపెనీస్ రిజిస్టర్ చేస్తున్నావు? సడన్గా మూడేళ్ళు ఫారిన్ వెళ్ళాలంటున్నావు, ఎందుకు అర్థం కావడం లేదు? జేకే ఏం చేసినా దానికి ఒక కారణం ఉండే ఉంటుంది. మనం ఫ్రెండ్స్ రా, డబ్బు మనల్ని విడదీయకూడదు. మన కంపెనీ ఈ ఒక్కడి వల్ల ఆగిపోవటానికి వీల్లేదు. సైన్ చేయండి. జేకే, నాకు నీ లైఫ్ జర్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు చనిపోతామో తెలిసాక కూడా ఒక మనిషి ఇంత ప్రశాంతంగా ఉండటం సాధ్యమా అనిపిస్తుంది. కానీ నువ్వు బ్రతికి చూపిస్తున్నావు, చావుని గెలుస్తున్నావు. 2 ఇయర్స్లోనే ఇంత సాధించగలిగితే ఓ మనిషి లైఫ్ అంతా నీలా ఉంటే ఎంత సాధించవచ్చు. యు ఆర్ అమేజింగ్ జేకే, ఇది నీ కళ్ళలోకి చూస్తూ చెప్పే శక్తి నాకు లేదు. ప్రశాంతంగా నువ్వు నవ్వుతుంటే చూసి తట్టుకునే ధైర్యం కూడా నాకు లేదు. అందుకే ఇలా లైఫ్లో ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నావనుకుంటాను. నీ అంత సాధించడానికి, జీవితాన్ని గెలవడానికి ట్రై చేస్తూ ఉంటాను. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ జేకే. I'll miss you. I love you. ఫోన్ చేస్తుండు నాన్న, మర్చిపోకు. ఫోన్ లేదంటే స్కైప్. ఏం నానా, ఏమైంది? బాగా చదువుకోవాలి, సరేనా? డోంట్ వరీ, యు విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. రే, ఇంటర్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి, డాక్టర్ అవ్వాలి. తప్పకుండా నేను డాక్టర్ అవుతానన్నయ్య. హ్యాపీయే కదమ్మా. నాకేంటన్నయ్యా, నువ్వు లేకుండా 3 సంవత్సరాలు ఉండాలి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. ఏమ్మా, నాన్నకు అసలే హై బీపీ, జాగ్రత్తగా చూసుకో. నేను బాగానే చూసుకుంటాను లేరా, నువ్వు చెప్పాలా, జాగ్రత్తగా వెళ్ళరా. నీ ప్రయాణం బాగుంటుందిరా, నువ్వు చేసింది చేయబోయేది అన్నీ సవ్యంగా ఉంటాయి. నీకెటువంటి కష్టం రాదు నాకు తెలుసు. మెడిసిన్స్ కరెక్ట్ టైం తీసుకోండి. రే, వాడిని త్వరగా బయలుదేరమని చెప్పండి రా, లేట్ అయిపోతుంది, చెకింగ్ లో అవి చేయాలి. వాడేదో అక్కడే ఉండిపోతాడన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారంట్రా. యు హావ్ ఎ బ్రేవ్ హార్ట్. All the best for your endless journey. Goodbye. What is this? Thank you.
బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకోకు, ఆల్రెడీ అక్కడ క్లీన్ గానే ఉంటుంది. ఓకే. రే, ఐ లీవ్ ఫ్రమ్ హియర్. రే జేకే, నువ్వు అక్కడికి చేరగానే మా అందరికి ఫోన్ చేస్తున్నావు. యా యా. రే, ఇంకో ముఖ్యమైన విషయం, మందు తాగనోడు పక్కన సీట్ చూసుకుని కూర్చో. అవునరా, లేకపోతే మందేసి న్యూసెన్స్ చేస్తారా? అది కాదురా, వాడికి ఇచ్చే మందు కూడా మనమే తాగేయచ్చు. హ్యాపీ జర్నీ రా. బాయ్, టేక్ కేర్ రా. టేక్ కేర్. యూ టూ. నీవు ఒక్కదానికే కాదు, అందరికీ అలాగే ఉంటుంది. టేక్ కేర్ రా. టేక్ కేర్. సీ యూ. ఓకే, బాన్ వాయిస్ రా. చూడరా, ఫ్రెంచ్ బాయ్ రా. బాయ్ రా. ప్రేమించిన వాళ్ళకి దూరమైతే వచ్చే బాధ కన్నా మనకి బాగా ఇష్టమైన స్నేహితుడికి దూరమైతే వచ్చే బాధ తట్టుకోలేనిది. అలాంటి అందమైన బాధని నా హృదయానికి అందించిన స్నేహితుడు జేకే.